హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు లక్ష్మణ్. ఈరోజు మేము అమేయ కృషి వికాస కేంద్రానికి వచ్చాము. ఇది ఒక ప్రకృతి వ్యవసాయ అభివృద్ధి సంస్థ అండి. ఇది చాలా పెద్ద నర్సరీ అండి. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ దొరుకుతాయి. ఒకవేళ మీకు ఎవరికైనా ఫ్రూట్ ప్లాంట్స్ కావాలనుకుంటే దీని లొకేషన్ వచ్చేసి యాదాద్రి భువనగిరికి దగ్గర వరంగల్ హైవే నుంచి ఒక 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నర్సరీ చాలా పెద్ద నర్సరీ. ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ నుంచి చాలా పెద్ద పెద్ద మొక్కల వరకు దొరుకుతాయండి. మంచి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసుకోవచ్చు. దేవుడు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. రేగు, హలో అండి. ఈరోజు కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకొచ్చాము, ఆ పొలంలో నాటుదాం అనుకుంటున్నాము. ఇదివరకే చాలా తెచ్చాము, కానీ వాటిలో కొన్ని సేఫ్గా ఉన్నాయి, కొన్ని ఆవులు తినేసి మేకలు తినేసి పాడైపోయినాయి. మళ్ళీ నిన్న తెప్పించాము, నర్సరీలోంచి చూసుకొని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాము. అవి ఇవాళ నాటుదాం. ఇది మా పొలం దగ్గర కట్టుకున్న ఒక చిన్న పొదరిల్లు అండి. ఇది దీన్ని మేము చాలా ఇష్టపడి కట్టుకున్నాము. ఏదో మాకున్న కాస్త స్తోమతలో మాకు నచ్చినట్లు దీన్ని కట్టుకున్నాము. ఇది నా చాలా ఏండ్ల కళ అండి. ఇది ఇక నుంచి ఇదే మా జీవన ఉపాధి అండి. జీవన ఉపాధి కాదు, జీవన విధానం కూడాను. ఇది ఒక సెల్ఫ్ సస్టైనబుల్ వే అనుకోండి. ఒక 2-3 ఇయర్స్లో దీన్ని ఒక మంచి ఫుడ్ ఫారెస్ట్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అందుకే మెల్లమెల్లగా దీన్ని డెవలప్ చేస్తూ వస్తున్నాము. ఇదిగో అండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే నిన్న తీసుకొచ్చిన ఫ్రూట్ ప్లాంట్స్. ఇవే కాదండి, ఇదిగోండి ఇటువైపు కూడా కొన్ని ఉన్నాయి. వీటిని ఇవాళ నాటుదామని ప్లాన్ చేశాం. ఇదివరకు చాలా ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకొచ్చి నాటాము, కానీ మధ్య మధ్యలో కొన్ని చనిపోయాయి. మధ్య మధ్యలో వీటిని మళ్ళీ రీప్లేస్ చేద్దామని తీసుకొచ్చాము. ఇదిగోండి ఇక్కడ కొన్ని ఉన్నాయి. వీటిని అన్నింటినీ బయటకు తీసి ఫస్ట్ మనం వేసుకున్న ప్రణాళిక ప్రకారం అన్ని గుంతలు తీసి ఒకటొకటిగా నాటి పెడదాం. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ ప్లాంట్స్ని ఈ ఓపెన్ ప్లేస్లో నాటుదాం అనుకుంటున్నాము. ఇది రాధా మనోహర ప్లాంట్ అండి. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించాను. ఇది తీసుకొచ్చి నాటి 1 ఇయర్ అవుతుంది. మొత్తం ఇవ్వండి రేట్ల పై వరకు పాకేసింది. ఇది చాలా పువ్వులు వచ్చాయండి. ఎక్కడెక్కడైతే చెట్టుకు చెట్టుకు మధ్య గ్యాప్స్ ఉన్నాయో వాటి మధ్య ఇది రీఫిల్ చేద్దామనుకుంటున్నాము. ఈ పక్కనే అరటి చెట్టు కూడా ఉంది. ఈ పొలం వైపు ఫెన్సింగ్ పక్క నుండి ఒక లైన్గా కొబ్బరి మొక్కలు నాటుదాం అనుకుంటున్నాము. ఈ లైన్లో 5 కొబ్బరి మొక్కలు వస్తున్నాయండి. ఈ పొలం పనులన్నీ నేను మా సర్వే సిద్ధమే చేసుకుంటుంటామండి. ఈ ప్లాంటేషన్ అనేది నేను ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం.
ఎప్పుడు ఇలాంటి అవకాశం రాలేదు. మాకంటూ ఇదివరకు ఏమీ ల్యాండ్స్ అవి ఏమీ లేకుండే, అందుకు అలాంటి అవకాశం రాలేదనుకుంటున్నాం. ఇప్పుడు తెచ్చిన ఈ మొక్కలన్నీ ఈ ల్యాండ్లో 10% వరకు వస్తున్నాయండి. మిగతా పొలం అంతా ఖాళీగా ఉంది. పొలాన్ని అంతా దున్నించేసి ఒక 100 రకాల ఫ్రూట్ ప్లాంట్స్ని పెడదాం అనుకుంటున్నాం. ఈ హైట్ గా ఉన్న ఏరియా అంతా మా ఆవుల్ని కట్టేస్తుంటాం. ఈ ఏరియాలో ఇటువైపు అంతా ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాము, ఫెన్సింగ్ అటువైపు అంతా కొబ్బరి మొక్కలు నాటాము. ఈ పొలాన్నంతా ఫ్రూట్ ప్లాంట్స్ తో నింపేసి ఒక మంచి ఫుడ్ ఫారెస్ట్ గా తయారు చేద్దామని అనుకుంటున్నాం. మా టామీ గారు, మా జిమ్మీ మా చుట్టుపక్కల తిరుగుతా ఉన్నారు. ఇదిగోండి, ఇక్కడ మా ఆవిడ ఆకుకూరలు కోస్తుంది. పక్కనే మా లిప్సీ కూడా ఉంది. మా లిప్సీ చాలా అల్లదండి, గోల గోల చేస్తుంటది. ఆకుకూరలు చాలా వచ్చాయండి. ఈరోజు చాలా విషయాలు మీ అందరితో షేర్ చేసుకున్నానండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరి జై హింద్.